గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎట్లా చూడాలి సార్ ఈవీఎం ప్యాడ్ లెక్కింపు పైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు గెలుపు అనుకోవచ్చా, లేకపోతే వైసీపీ గెలుపు లాగా చూడొచ్చు అంటారా సార్? అంటే ఈవీ ప్యాడ్లకి ఈవీఎం లెక్కింపుకి మధ్య అనుమానం వచ్చినప్పుడు సహజంగా రీకరెక్షన్ కలుగుతారు, రీవాల్యుయేషన్ లాంటిది. అది ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన ఓటింగ్కి ఈవీ ప్యాడ్లో వచ్చిన ఓటింగ్కి మధ్య తేడా ఉంటే అది అనుమానాలకు తావిస్తుంది. ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసం పోటీ చేసిన అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రీకౌంటింగ్ చేయాల్సిందే. ఒక 5 లక్షలు ఎంతో కట్టినట్టున్నారు, 10 ఈవీఎంలని లెక్కేస్తారు. బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నికల సిస్టంలో బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం మిషన్లు తీసుకురావడం ఒక విప్లవాత్మకమైన చర్య. బ్యాలెట్ పేపర్ అంటే సుదీర్ఘ ప్రయాణం, 2 రోజులు 2.5 రోజులు కూడా పడుతుంది. కాదా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన నేపథ్యంలో కొత్త టెక్నాలజీ తొందరగా ప్రక్రియ ముగిసిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ ప్రజాస్వామ్యం కాబట్టి ఒక 5 సంవత్సరాల దేశ భవిష్యత్తుని, 5 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తుని ఒక వ్యక్తి, ఒక పార్టీ చేతిలో పెడుతున్నారు ప్రజలు. అలాంటి కీ డెసిషన్ వచ్చే దాంట్లో ఒక సాధారణ ఓటర్కి, సాధారణ పౌరుడికి ఈ దేశంలో ఎవరికి ఏ అనుమానం వచ్చినా తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఈవీఎం మిషన్లు అనేది ప్రపంచంలో చాలా చోట్ల అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా, సాంకేతికంగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటిది బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు. అంటే ఎక్కడో చిన్న అనుమానం, అపనమ్మకం, మ్యాల్ ప్రాక్టీస్కి కానీ మ్యానిపులేషన్స్కి కానీ ఉంటాయి. అంటే ఈవీఎం మిషన్ టెక్నికల్తో అంటే టెక్నికల్ ఎర్రర్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇబ్బంది అవుతుంది, ప్రజాస్వామ్యం అనేది డ్యామేజ్ అవుతుందనే ఆందోళనతో కొన్ని దేశాల్లో ఒప్పుకోలేదు. అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఎన్ని అనుమానాలు ఎప్పుడు వచ్చినా ఎలక్షన్ కమిషన్ దానికి ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలి. కంప్లీట్గా ప్రజలు పర్ఫెక్ట్ అనేంత వరకు దాన్ని చెప్తూనే ఉండాలి, అది వాళ్ళ బాధ్యత. ఇది విసుక్కుంటే వీలు కాదు. ఎలక్షన్ కమిషన్ ప్రారంభ రోజుల్లో ఈవీఎం మిషన్ల పనితీరు పైన ఛాలెంజ్ చేసింది, ఎవరైనా రావచ్చు మేము నిరూపిస్తామని. ఎవరు టెక్నికల్గా వాళ్ళ దగ్గర రాంగ్ అని నిరూపించలేకపోయారు. ఆ రకంగా దాని క్రెడిబిలిటీ పెంచుకుంది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఈవీ ప్యాడ్లకి ఈవీఎంల మిషన్లకి మధ్య ఏమైనా వ్యత్యాసం వస్తే, అనుమానం ఉంటే దాన్ని కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తే ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ మరింత పెరుగుతుంది. మనం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని పరిశీలించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ప్రధానంగా చెప్పిన ఒక ఆరోపణ రికార్డెడ్ కానీ, అంటే ఆయన ఆధారాలు లేవు, పెద్ద పెద్దోళ్ళ కూటమిది ఏమైనా జరిగిపోయిండొచ్చు అనేది ఒక రకంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ అనే పదం వాడలేదు కానీ అలాంటి అర్థం వచ్చేట్టుగా ఆరోపణలు చేశారు, మాట్లాడేశారు. అది ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. ఆయన కంప్లైంట్ చేయకపోవచ్చు కానీ చర్చనీయాంశం అవుతుంది. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎంలో ట్యాంపరింగ్ అని మాట్లాడారు. అయితే ముగ్గురు ట్యాంపరింగ్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ముగ్గురు ఏదో కేసు పెట్టినట్టున్నారు, వాళ్ళ ముగ్గురు ట్యాంపరింగ్ కాదు. ప్రధానంగా ఈవీ ప్యాడ్లకి ఈవీఎం మిషన్ల మధ్య వ్యత్యాసం ఉన్నట్టుగా వాళ్ళు ఏదో గుర్తించినట్టున్నారు, దానికి ఇచ్చారు. అయితే వాళ్ళు అనూహ్యంగా కొంతమంది ఒకరు నాయకులు మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు, విజయనగరం సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ చంద్రశేఖర్ గారు ఎవరు అనుకుంటాను, వారు మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ విత్డ్రా చేసుకుని ప్రెజర్ చేస్తారని చెప్పారు. అది నిజమో కాదో మనకు తెలియదు. ఎవరైతే అప్పీల్ చేసే వాళ్ళు చేయడం అనేది ఆందోళన విషయం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దీన్ని ప్రూవ్ చేయాల్సింది పోయి ఇట్లాంటి చేస్తే అభ్యంతరం, నిజమో కాదో మనకు తెలియదు. వాళ్ళు ఒక ప్రధానమైన వ్యక్తి అలా చెప్పాడు. చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఖండించి ఉండాలి, మేము అట్లా అనలేదు, ఎవరు మీ మీద ఒత్తిడి తేలేదు, మేము రెడీగా ఉన్నాం నిరూపించని చెప్పాలి. లేదా చంద్రశేఖర్ గారు ఇచ్చిన ఫిర్యాదు పైన ఎవరైనా పొరపాటు వచ్చింటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. అట్లాంటి డెసిషన్ ఎలక్షన్ కమిషన్ మీదకి రాకపోవడం అనేది పలు అనుమానాలకు దారితీస్తుంది. చంద్రశేఖర్ గారు చెప్పింది నిజమనే కాకపోవచ్చు, అంత పెద్ద ఆరోపణ వాళ్ళు చేసేసిన తర్వాత ఈమెడికి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఆయన చేసింది ఆరోపణ తప్పు అంటే ఆయన తప్పట్టాలి, మేమేం అట్లా అట్లేవు, మేము నిరూపిస్తామని చెప్పాలి. లేదా ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా గ్రావిటీ ఉంటే ఎవరు ఫోన్ చేసినా వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇట్లాంటి తీసుకున్నప్పుడు అనుమానాలకు తావి ఇవ్వదు, అది వాళ్ళ బాధ్యత. కంప్లైంట్ చేసి మాట్లాడిన వ్యక్తి ఎవరు, మీకు ఫిర్యాదు చేసిన వ్యక్తి. ఇది ఇవాళ చేయాల్సిన అవసరం. రెండవది ఏమొస్తుందంటే, నేను చెక్ చేసినంత మేరకు ఫామ్ 20 అంటే రౌండ్ల వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయో ఒక నెలలో పెట్టేస్తుంటారు మామూలుగా అయితే. ఇప్పుడు 2 నెలలైనా పెట్టలేదు దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ స్టేట్. ఇట్లాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పరమైన అంశం చెప్పిన తర్వాత దీని ప్రయారిటీ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. స్పెసిఫిక్గా దానితోడు ఒక స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పోలింగ్ దానికి కౌంటింగ్ దానికి మధ్య 49 లక్షల ఓట్లు తేడా ఉందని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి వైసీపీకి మధ్య 50 లక్షల ఓట్లే తేడా,
సరే జనసేన కలిపి ఇంకొక 10 లక్షలు అనుకుంటే 60 లక్షలు 55-60 లక్షలే తేడా. కాబట్టి గెలుపుకోవటం వల్ల పెద్దగా మార్పులు వస్తాయి ఆ 49 లక్షల క్రాసింగ్ నిజంగా రాంగ్ అయితే. కాబట్టి ఇది వాళ్ళు చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎక్కడ స్పందించట్లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీరు అన్నిటికీ వివరణ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో ఈవీ ఫ్యాడ్లకు సంబంధించినంత వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, రెండు ప్రధానమైన కంప్లైంట్లు చేస్తున్నట్టుగా వాళ్ళు బహిరంగ ప్రకటన బట్టి అర్థమవుతుంది. వీవీప్యాట్లకు ఈవీఎంలకు మధ్య వ్యత్యాసం ఉందని, చంద్రశేఖర్ గారు అయితే ఈ బ్యాటరీ ఛార్జింగ్ పైన ఆరోపణలు చేస్తున్నాడు ఆయన. అంటే ఈవీఎం మిషన్ యొక్క బ్యాటరీని 100% ఛార్జ్ చేసి ఓటింగ్ రోజు పెడతారు. దాదాపు 10 గంటలు 12 గంటలు 15 గంటలు ఓటింగ్ జరుగుతుంది. అంటే వార్డు బ్యాటరీ తగ్గిపోతుంది. వెంటనే పోలింగ్ అయిపోయిన వెంటనే బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేసేసి లాక్ చేసేసి స్ట్రాంగ్ రూమ్లో పెట్టేస్తారు. అయితే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, మనం సెల్ ఫోన్ను కూడా ఫుల్ ఛార్జ్ పెట్టేసి ఇంట్లో పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయినా ఒకరోజు 2 రోజులు అయితే ఓకే, ఒక 20 రోజులు 30 రోజుల తర్వాత వస్తే ఛార్జింగ్ అంతే ఉండదు, తగ్గిపోతుంది కొద్దిగా. ఈవీఎం మిషన్స్ 13వ తేదీ ఎలక్షన్ జరిగితే 4వ తేదీ వస్తే మధ్య 98% 99% ఛార్జింగ్ ఉంది కొన్ని ఈవీఎం మిషన్, తీవ్రమైన ఆరోపణ చేశాడు ఆయన. అది నిజమైతే ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే 10 గంటలు 12 గంటల మిషన్స్ పనిచేస్తే బ్యాటరీ అంత ఉండదు, తర్వాత స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసి దాదాపు 25 రోజుల పాటు ఉంటే తగ్గుతుంది. కానీ 98-99% వారు చెప్పింది నిజమైతే చాలా తీవ్రమైన సమస్య కదా. అదొకటి వాళ్ళు చెప్తున్నారు, అదేమవుతుందో చూడాలి. వీవీప్యాట్లకు సంబంధించి ఏంటంటే, మనం ఓటేసినప్పుడు ఈవీప్యాట్లో మనకు ఆ గుర్తు కనిపిస్తుంది, అభ్యంతరం ఉంటే ఆయన కంప్లైంట్ చేయొచ్చు, అది ఈవీప్యాడ్, అదేం బయటికి రాదు, అది కూడా రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఈవీఎంలో 400 ఓట్లు పోలై ఉండి ఈవీప్యాడ్లు 410 వచ్చినాయి అనుకోండి, ఒకటి తేడా వచ్చా, తక్కువ వచ్చా ఎక్కువ వచ్చినా అనుమానాలకు ఆస్కారం ఉంటుంది. రెండు, ఈవీఎం మిషన్లో మీకు 40 ఓట్లు వచ్చి నాకు 39 ఓట్లు వచ్చి, ఈవీప్యాడ్లో నాకు 40 ఓట్లు మీకు 39 ఓట్లు తగ్గింది అనుకోండి, ఫలితం మారిపోతుంది కదా. ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కూడా సమస్య వస్తుంది. బహుశా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టడం, చంద్రశేఖర్ గారి 2 ఆరోపణలు చేయడం, ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు ఒత్తిడి ఉందని వాళ్ళ ఆరోపణలు చేయడం, ఆరోపణలు వాళ్ళు సీరియస్గా ఖండించకపోవడం వల్ల ఇక్కడ చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు అంటే 164 మంది ఎవరైతే ఓడిపోయారో, దాదాపు 21 మంది పార్లమెంట్ ఓడిపోయారో, వాళ్ళందరూ ఇప్పుడు రెడీ అవుతున్నారు, మేము కూడా అప్లై చేస్తామండి. అంటే మామూలుగా అయితే అప్లై చేస్తుంటారు వాళ్ళు, వాళ్ళ ముగ్గురు సంగతి చూసి ఏమైనా తేడాలు వస్తే మళ్ళీ చేస్తుంటారు. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు ఒత్తిడి వస్తామందనే వాళ్ళు ఆరోపణ చేశారో, దాంతో ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఇదేదో తేడా ఉండేట్టుగా ఉంది అని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇది లేని కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఫిర్యాదు వస్తే ఇమీడియట్గా దాన్ని సెట్ చేసేవాలి, ఆరోపణలు ముగించుకోవాలి. ముగిస్తే అప్పుడు కొత్త ఆరోపణలు రాకుండా ఉంటాయి, పారదర్శక వస్తుంది, అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత. ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్వహణ పైన కానీ, ఈవీఎం ప్యాడ్ల పైన కానీ, ఈవీఎం మిషన్ల పైన కానీ ఆరోపణలు ఎవరు చేసినా దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవద్దు. ఛాలెంజ్ తీసుకుని ప్రూవ్ చేయడం ద్వారా డెమోక్రసీ పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ చెప్పాలి, ఎలక్షన్ కమిషన్ మరింత పారదర్శకత ఉంటుంది. అలా చెప్తే 4-5 ఘటనల్లో వాళ్ళు ఇంకొకరు క్వశ్చన్ చేయరు. అది చేయాల్సిన బాధ్యత ఉంది, అది చేస్తారని ఆశిద్దాం.